హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శివలక్ష్మీస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనం పన్నీర్ పెప్పర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఉండలేకుండా పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నూట ఎనభై గ్రాముల పన్నీర్ని ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న పేస్ట్ అంతా ఈ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ ముక్కల్ని వేసుకోండి వేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకుండా ఒక నిమిషం వేగిన తర్వాత ఇలా రెండవ సైడ్ తిప్పుకోండి ఈ పన్నీర్ ముక్కలు అతుక్కుపోయిన పర్వాలేదండి వేగిన తర్వాత విడిపోతాయి ఇలా రెండు వైపులా అటు ఇటు కలుపుకుంటూ ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఈ ప్యాన్లో ఉన్న ఆయిల్ అంతా తీసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోండి ఈ బటర్ కరిగిన తర్వాత ఇందులో మూడు పచ్చిమిర్చిని మధ్యగా చీల్చుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేగేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి రుచికి తగిన ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలకు ఈ మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోండి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతేనండి పన్నీర్ పెప్పర్ ఫ్రై రైడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్